ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ మీద, ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మింద, మీ అక్క మింద, మీ చెల్లెల మింద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ 5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్, మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి, మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి రా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు. మనిషి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇక వంశీ విషయానికి వస్తాం. వీడికి బ్లీచింగ్ పౌడర్కి, టాల్కమ్ పౌడర్కి, లేకుండా ఉంటే ఇంకొక కొకైన్కి తేడా తెలియదు. వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కమ్ పౌడర్ అంటారు వీడిని. నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, జర్నలిస్ట్ అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పరా నువ్వు కరెక్ట్గా? ఎక్కడో చదువు పేరు లేని వాడివి, చదువు లేని వాడివి, విజ్ఞానం లేని వాడివి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి, మీడియాలో చొరబడి అందరినీ మోసం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ ఏదైతే ఉందో అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే, మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల ఉంచుకుంటారు రా వంశీ. ఇది నీ యొక్క పరిస్థితి. ఒక్కసారి మీ ఛానల్లో పనిచేసేటటువంటి మీ యొక్క మహిళా ఉద్యోగుల్ని ఒక్కసారి అడిగి చూడు, నీ గురించి ఏమనుకుంటున్నారనేటటువంటి విషయం, నీ వెనక ఏమనుకుంటున్నారనేది ఒక్కసారి తెలుసుకోరా. తన భర్త అయినటువంటి మదన్ మోహన్ నీ మీ మీద ఎందుకు చేశాడు, మీ మీద ఎందుకు ఈ ఆరోపణ చేశాడు, ఇది క్లారిటీ ఇవ్వాలి, ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతేగాని వంశీ అనేటువంటి వ్యక్తిని మీరు దుర్భాషలాడినంత మాత్రాన నా సరే నేను పదాలు మాట్లాడను, నేను అగౌరవపరచను. ఎందుకనంటే మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశానికి, ప్రతి మాటకి నేను యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నాను. మీరు ఆ యుద్ధం మీరు మొదలు పెడతాన్నారు, ఆ యుద్ధానికి నేను రెడీగా ఉన్నాను అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇక వారు అంటున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని. ఎవరి క్యారెక్టర్ని ఎవరు అసాసినేషన్ చేశారు? విజయసాయిరెడ్డి గారు ఎవరి క్యారెక్టర్ని ఎవరు అసాసినేషన్ చేశారు? ఒక ఉద్యోగిగా తను మీ దగ్గరికి వస్తే మీ మీద అతను అభియోగం చేసినప్పుడు, ఆ ఎవరైతే ఆమె భర్త కోర్టుకు వెళ్ళినప్పుడు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఎవరిని అగౌరవపరుస్తున్నారు? ఎవరిని అగౌరవపరిచారు? ఓకే, ఇంత జరిగినా కానీ ఎవరైతే సుభాష్కి తను తండ్రి లేదా తనకు అమ్మాయికి భర్త అని ఇప్పటివరకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు, ఆయన ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పలేదు, తను సమాధానం చెప్పలేదు, వాటికి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. వార్తలు ప్రసారం చేసినందుకు, వార్తను ప్రశ్నించినందుకు, వచ్చినటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత తెలియజేసినందుకు దాని మీద ఒక యుద్ధాన్ని మొదలు పెడతారా? దాని మీద ఒక దాడిని క్రియేట్ చేస్తారా? దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడతారా? నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి మీరు ఒక పదాన్ని వాడారు, మీరు సభ్యత మరిచి, సంస్కారాన్ని మరిచి, మీరు మాట్లాడినటువంటి ప్రతి భాషకి, ప్రతి అంశానికి, ప్రతి మాటకి నేను సమాధానం చెప్తున్నాను.